ఇంకా అజ్ఞాతంలోనే టీడీపీ నేత బ్రహ్మారెడ్డి మాచిలకు బయలుదేరిన ధూళిపాళ ఆనంద్ బాబు మధ్యాహ్నం కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి భేటీ భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఎమ్మెల్యే ఓటు వేస్తామని గ్యారెంటీ ఇస్తే బ్రిడ్జ్ కట్టిస్తా అడ్డుకునే గ్రామస్తులతో హరిప్రియ వాదన మంచిర్యాల సజీవ దహనంపై అనుమానాలు పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు సిఎల్పి నేత భట్టి ఇంటో టీ కాంగ్రెస్ నేతల భేటీ కొత్త కమిటీలపై పలువురి అసంతృప్తి ఆయిల్ మిల్లులో భారీగా చెలరేగిన మంటలు భయంతో పరుగులు తీసిన జగిత్యాల జనం ఈ నెల 28న తెలంగాణకు బిఎల్ సంతోష్ 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేత మెదక్ జిల్లా హెటిరో పరిశ్రమలో చిరుత సంచారం చిరుతను పట్టుకునే ప్రయత్నాల్లో అధికారులు కర్నూలు జిల్లాలో 2 రూపాయలకి పడిపోయిన ధర ఆందోళనలో టమాటో రైతులు ఖానాపూర్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు ఇద్దరు డ్రైవర్లని బైండ్ ఓవర్ చేసిన పోలీసులు కృష్ణానది నుంచి 4 మృతదేహాల వెలికితీత మరొకరి కోసం కొనసాగుతోన్న గాలింపు ట్రాన్స్జెండర్ ని ప్రేమించి పెళ్లాడిన యువకుడు కరీంనగర్ జిల్లాలో సంప్రదాయబద్ధంగా వివాహం కోనసీమ జిల్లాను ముంచెత్తిన పొగమంచు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు జగిత్యాల జిల్లా రాయకల్లో చిరుత కలకలం పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అల్లూరు జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి యుక్రెయిన్ పై మిస్సైల్స్ తో విరుచుకుపడిన రష్యా 4 నగరాలు టార్గెట్ గా దాడులు కాసేపట్లో 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ మోదీపై భుట్టో వ్యాఖ్యల్ని ఖండించిన బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు నేటి నుంచి సుప్రీంకోర్టుకి శీతాకాల సెలవులు జనవరి 1 వరకు కేసుల స్వీకరణ కష్టమే శశికళ నుంచి నాకు ప్రాణహాని ఉందన్న దీప జయమరణంపై విచారణ పూర్తి చేయాలంటూ డిమాండ్